అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. అవినీతి దాహానికి గురైన అగ్రిగోల్డ్ బాధితుల తరఫున ధర్మ పోరాట దీక్ష చేస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను వెంటనే వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంకా కూడా అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తుల్ని చాలా చీప్గా కొట్టారని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా దాన్ని ఈ విధంగా అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగకుండా వీళ్ళే రకరకాలుగా దాన్ని ఇబ్బందులు పెడతా కూడా జాప్యం చేస్తూ ఉన్నారు. మన ప్రకాశం జిల్లాకు వస్తే దాదాపుగా 82,000 మంది లబ్ధిదారులు, అదేవిధంగా ఒక 15,000 మంది ఏజెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటుగా చాలా మంది కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. కానీ చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 4.5 సంవత్సరాల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక పాత కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేయకుండా బాధితులకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు, టీడీపీ నాయకులు దోచుకోవాలని చూస్తున్నారని, ప్రజలకు న్యాయం చేయాలని బీజేపీ ధర్మ పోరాట దీక్షలు చేపట్టామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాలు ఆపమని చంద్రబాబు వెంటనే బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఎలాగో ఉద్యోగాలు ఇవ్వలేకున్నాం, ఇలాంటి కంపెనీ వాళ్ళు ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆయన బినామీదారులు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్న కారణంగానే ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే, ఎందుకంటే ఎక్కడైనా సరే ఆస్తుల యొక్క విలువ పెరిగిపోతుంది, కానీ మన రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ సంవత్సరం గడిచే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది. కారణం ఏంటంటే ఏదో రకంగా కాజేయాలనే దురుద్దేశం ఉన్న కారణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ యొక్క ఆస్తులను పంచే ప్రయత్నం చేయడం లేదు. ఎలాగైనా సరే దోచుకోవాలనే ఉద్దేశం ఉన్నది కాబట్టి